యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పిన టీడీపీ ఆ యువ నేతకు మాత్రం హ్యాండ్ ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ సమీకరణాలు మారాయి. ఈసారికి నీకు అవకాశం లేదు, మీ పెదనాన్నకు అవకాశం ఇస్తున్నామంటూ యువ నేతకు అధిష్టానం చౌకబురు చల్లగా చెప్పింది. దీంతో చిర్రెత్తిన యువనేత పార్టీ పదవులకు రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానంటూ టీడీపీకి సవాల్ విసురుతున్నారు. ఎవరైతే నాకేంటి, నేనేంటో, నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గ టీడీపీలో రచ్చ మొదలైంది. అసలు ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేత? వాచ్ దిస్. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ టీడీపీలో రాజకీయం హీటెక్కింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునను కాదని పొరుగు నియోజకవర్గానికి చెందిన కిమిడి కళా వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం. వాస్తవానికి చీపురుపల్లిలో అభ్యర్థిని ప్రకటించడానికి టీడీపీ మల్లగుల్లాలు పడిన విషయం విదితమే. తమ ప్రత్యర్థి అభ్యర్థి మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టేందుకు సమర్థవంతమైన నాయకుడి కోసం దాదాపు నెల రోజుల సమయం తీసుకుంది. రానున్న ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకం కావడంతో ప్రతి అభ్యర్థి విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఈసారి ఎలా అయినా చెక్ పెట్టాలని టీడీపీ భావించింది. దీంతో చీపురుపల్లిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జునకు టికెట్ ఇస్తే 2019 ఎన్నికల్లాగే ఓటమి ఎదురవుతుందనే భావనలో టీడీపీ ఉంది. గత ఎన్నికల్లో కూడా బొత్సపై పోటీ చేసి నాగార్జున ఓటమి పాలయ్యారు. అందుకే ఈసారి నాగార్జునకు మొదటి 3 లిస్టులోనూ అవకాశం కల్పించలేదు. దీంతో కిమిడి నాగార్జునను మారుస్తారనే ప్రచారం ఊపందుకుంది. కానీ నాగార్జున మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రముఖ నాయకులను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ఆయన కళా వెంకట్రావుకు చీపురుపల్లి టికెట్ కన్ఫర్మ్ చేసింది అధిష్టానం. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టేందుకు కిమిడి నాగార్జున సరిపోరని భావన టీడీపీకి ముందు నుండి ఉండడంతో నాగార్జున విన్నపాలను పట్టించుకోలేదు. ఈసారి ఎలా అయినా ధీటైన నాయకుణ్ణి రంగంలోకి దించేందుకు వేట కొనసాగించారు. బొత్సను ఢీకొట్టాలంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన వ్యక్తిని పోటీలో నిలపాలని అనేక ప్రయత్నాలు చేసింది. ఈ సందర్భంలోనే పొరుగు జిల్లా విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును తెర మీదకు తీసుకొచ్చారు. ఎలాగైనా మంత్రి బొత్సపై అన్ని విధాలుగా సరిపోయే గంటాను పోటీలో నిలబెడితే విజయం సాధించొచ్చని భావించింది. వెను వెంటనే గంటాను పిలిచి తమ నిర్ణయం తెలియజేయడంతో గంటా శ్రీనివాసరావు కాస్త విముఖత చూపించడం జరిగింది. తన జిల్లాను విడిచిపెట్టి పక్క జిల్లాకు వెళ్లడం, అక్కడ మంత్రి బొత్సపై పోటీ చేయడం సరైంది కాదని భావించిన గంటా చీపురుపల్లికి వెళ్లేది లేదని టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పేశారు. దీంతో టీడీపీ డైలమాలో పడింది. బొత్సకు దీటుగా పొరుగు నియోజకవర్గం ఎచ్చర్లకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని చీపురుపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా టికెట్ కేటాయించి రంగంలోకి దించింది టీడీపీ. చీపురుపల్లి అభ్యర్థిగా టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్ఛార్జి కిమిడి నాగార్జున, వారి అనుచరులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తమ నాయకుడు గత 5 ఏళ్లుగా టీడీపీని బలోపేతం చేసి పార్టీకి ఎనలేని కృషి చేశారని, అలాంటి నాయకుడికి అవకాశం కల్పించకపోవడం దారుణమంటూ రోడ్డెక్కారు. కళకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. టీడీపీ ప్రచార సామగ్రిని దహనం చేసి పార్టీ కార్యాలయం వద్ద వీరంగం సృష్టించారు. మరోవైపు నాగార్జున కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ తనకు అన్యాయం చేసిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అభ్యర్థి తన సొంత పెదనాన్న అయిన కళా వెంకట్రావుకు సహకరించేది లేదంటూ బహిరంగంగానే సవాలు విసిరారు. యువతకు ప్రాధాన్యతనిస్తానని చెప్పిన టీడీపీ ఈరోజు తనకు అన్యాయం చేసిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు నాగార్జున. తన అనుచరులతో కలిసి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ టీడీపీకి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఒకసారిగా చీపురుపల్లి టీడీపీలో రాజకీయం వేడెక్కింది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టేందుకు బలమైన నాయకుణ్ణి పోటీలో పెట్టిన టీడీపీకి యువ నాయకుడు కిమిడి నాగార్జున రూపంలో షాక్ తగిలింది. కళా వెంకట్రావుకి తమ వర్గం సహకరించేది లేదంటూ తెగేసి చెప్పడంతో ఏం చేయాలో తెలియక టీడీపీ అధిష్టానం అయోమయంలో పడింది. ఎన్నికలకింకా చాలా రోజులు ఉంది కాబట్టి నాగార్జునతో రాజీ కుదురుతుందా లేక వేరే మార్గం ఏదైనా ఆలోచిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.